విద్యార్థుల జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మీడియా సమావేశంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు మొదటి నుంచి వారు ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారిని మల్కాజ్గిరి ప్రాంతంలో గెలిపించాలని ఇవాళ మేము డిమాండ్ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు. ఎందుకంటే ఇవాళ బీజేపీ భారత రాజ్యాంగాన్ని తొలగించాలనే కుట్ర చేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ గారిని రామ మందిరం కనీసం ఆహ్వానం అందలేదు. వారిని ఎక్కడికి ఆహ్వానం కూడా నోచుకునే పరిస్థితి, ఎందుకంటే వివక్షత జరుగుతూ ఉన్నది. ఇవాళ బీజేపీ కులతత్వం మతత్వం ఇవాళ బయటపడుతుంది కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళని పెట్టిండ్రు. ఇవాళ ఒకటే, ఇలా భూ కబ్జాలు అవినీతితో టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజారుతున్నది. ఒకవైపు సారా దందాలతో ఢిల్లీలో కేసీఆర్ కూతురు గారు విచారణలో ఉన్నది, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుగుతున్నది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది. ఏ రకంగా ఓటేస్తున్నాం కాబట్టి ఆలోచన చేయాలే. టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణకు నాశనమైంది, ఇవాళ బీజేపీతో మళ్ళీ దేశవ్యాప్తంగా నాశనం కావడానికి ఇదుంది. కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపాలనకు నిదర్శనంగా సామాజిక న్యాయం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మేము అందరినీ తెలియజేస్తాం. ఈరోజు గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి భారీ మెజార్టీని గెలిపించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే 10 సంవత్సరాలలో దేశంలో ఉన్నటువంటి వనరుల్ని, అదేవిధంగా అడవుల్ని ఇవాళ కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మేడతను గెలిపించాలని ఇవాళ గిరిజన శక్తి, గిరిజన సంఘాల జేసీగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే 9.5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పట్టిపిడించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే చిత్తుచిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడించారో, అదేవిధంగా ఇవాళ మతాల మధ్యన, కులాల మధ్యన ఇలా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి బీజేపీ పార్టీని కూడా ఇలా చిత్తుచిత్తుగా ఓడించాలని కోరుకుంటా ఉన్నాం.